తిరిగి వార్తలకు స్వాగతం. రావాల జగన్ కావాల జగన్ కార్యక్రమాన్ని శనివారం తణుకులోని 8వ వార్డులో వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల గురించి ప్రచారం చేశారు. వైసీపీ నాయకులు కడియర సునారాయణ, వి సీతారాం, కౌరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం తణుకు మున్సిపల్ పరిధిలో 8వ వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిపాలన, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైనటువంటి పరిపాలన, హత్యాయత్నాలు, అనేకమైన రాజకీయ కుయుక్తులతో కూడినటువంటి పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన అంతమొందించాలి. ఈ పరిపాలన అంతమొందించాలంటే రావాలి జగన్ అనే కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, భూదోపిడీలు కానీ, ధనదాహంతో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల యొక్క పంపించడం కోసం రావాలి జగన్ అని కోరుకుంటున్నాం. తణుకు మండలం కొమరవరంలో తణుకు, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, పెరవలి, ఉండ్రాజవరం, పెనుగోడ మండలాలకు చెందిన 160 మంది హరిత రాయబారులకు శిక్షణ నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని, తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చడానికి అవసరమైన శిక్షణను ఇచ్చారు. ఎఫ్టిసి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పుపరు గ్రామంలో గల వెంకటేశ్వర వారిని కార్తీక మాసం శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆర్కే నరసింహారావు, అర్చకులు పరమి ఫణిశర్మ ఆధ్వర్యంలో భక్తులు సేవలు అందించారు. ఉమ్మడి స్థిరాస్తులు పంచుకోవడానికి హక్కుదారులు సహకరించకపోతే కోర్టు ద్వారా పంచుకోవచ్చునని ఉండ్రాజవరం న్యాయ సలహా కేంద్రం న్యాయవాది కామన మునుస్వామి అన్నారు. శనివారం ఉండ్రాజవరంలో ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని నిర్వహించారు. పారాలీగల్ వాలంటీర్ కాటగట్ట రాజ్బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు. పాలకొల నియోజకవర్గం ఆగర్లో జరిగిన జిల్లా తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో తణుకు శాసనసభ్యుడు అరుణ రాధాకృష్ణ శనివారం పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తోట సీతారాం లక్ష్మి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆచంటలో ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్లు, కుట్టు మిషన్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పీతన సత్యనారాయణ శనివారం పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని అన్నారు. ఏఎంసీ చైర్మన్లు ఉప్పలపాటి సురేష్ బాబు, సాంబడి గోపాలకృష్ణ, ఎంపీపీ మేక పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆచంట మండల పరిధిలో జరుగుతున్న ఈ యొక్క సైవ్ ఉపాధి కార్యక్రమంలో భాగంగానే ఏదైతే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కావాలని ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలోనూ కూడా డ్వాక్రా గ్రూప్ సభ్యులు అయ్యారు. వారికి పొద్దుపొద్దు జీవంలో ప్రధానంగా నైపుణ్యం కలిగిన, సమాజంలో ఆర్థికమైన లావాదేవీలకి లెక్కలు కూడా చూసుకునే పద్ధతిని నేర్పగలిగాం. పెనుమంట్ర మండలం పొలమూరు ఉమా మార్కండేయ స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం రాత్రి అనంత దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో వివిధ ఆకృతులతో దీపాలను వెలిగించారు. ఆలయ అర్చకుడు తోలేటి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దళితులు, మహిళలు తెలుగుదేశం ప్రోత్సాహంలోనే ఎక్కువ అభివృద్ధి చెందారని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాబిరాజు పేర్కొన్నారు. తాడపులగూడ మండలంలోని మోదుగుంట, మెట్టౌపరగూడెం, ఆరుల గ్రామాల్లో గ్రామ వికాసం, గ్రామదర్శిని కార్యక్రమంలో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గృహ నిర్మాణాలు వారి పేరున నిర్మిస్తున్నామని బాపిరాజు వివరించారు.
అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బాపిరాజుకు స్వాగతం పలికారు. వేదికపై గ్రామ సర్పంచ్ ఎం లక్ష్మి, ఎండిఓపి రామంజన్ శర్మ, తహసీల్దార్ పాసం నాగమణి తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డుకు పంపించాలని మీ గ్రామంలో ఒక డంపింగ్ యార్డు కూడా నిర్మాణం పూర్తి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 4 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల క్రితం మీరు ప్రేమతో అభిమానంతో మాకు ఓట్లేస్తే ఎప్పుడూ ఉప్పరగూడెం గ్రామ ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించలేదు. మొట్టమొదటిసారిగా తండ్రి భార్గవి మా సోదరిని దానికి మీ రుణం తీర్చుకోవాలని గడిచిన 4-4.5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారు సాక్షిగా మీకు హామీ ఇస్తా ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ 100కి 100% గెలుస్తుంది. గెలిచిన తర్వాత కూడా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మీకు కానీ ఈ గ్రామానికి కానీ ఏం చేయాలో బాధ్యత తీసుకుని నేను ఇక్కడ ఉన్నా ఇంకో దగ్గర ఎక్కడ ఉన్నా సరే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ముద్ర రుణాలు 70% మహిళలకి అందజేశారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో ఈ పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా జిల్లా సదస్సు అధ్యక్షురాలు ఎం సుభద్రాదేవి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలు మాతృత్వం, కర్తృత్వం, నేతృత్వం అనే 3 గుణాలను కలిగి ఉంటారని అన్నారు. స్త్రీ అభివృద్ధి చెందితేనే ఆ సమాజం అభివృద్ధి చెందినట్లేనని అన్నారు. అనంతరం పలు అంశాలను చర్చించారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు శరణాల మాలతీరాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇతకొట తాతాజీ, ఎగ్గి నాగబాబు, ఆయన పత్ని శ్రీదేవి, జిల్లా నాయకులు నిర్మల కిషోర్ తో పాటు జిల్లాలోని పలు ప్రాంతం నుంచి వచ్చిన మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. దీంతో 70% మంది 70% ముద్రా లోన్లు కేవలం ఆడవారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే చిరు వ్యాపారులు ఎక్కడ ఉన్నా కూడా, అది మత్స్యకారులు అవ్వచ్చు, కాయగూరలు అమ్ముకునే లోన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వర్క్ చేసేదంతా కూడా ఉమెనే. ఎప్పుడైతే ఆడవాళ్ళు ఒక మెయిన్ స్ట్రీమ్ సాధికారతలోకి వచ్చి పని చేస్తారో మన జాతీయ ఉత్పత్తి అనేది ఒక స్థాయి దాటిపోయి పైకి వెళ్ళిపోతుంది. సో నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, స్త్రీ శక్తే కేంద్రం. ఆ స్త్రీ శక్తి అనే కేంద్రం నుంచి అభివృద్ధి అనేది దేశం అంతా కూడా పాకుతుంది. ఎక్కడో ఎందు ఎక్కడి నుంచో ఏ సోర్స్ నుంచి మనం అభివృద్ధి పొందుతామని చూస్తే ఆ సోర్స్ ఎక్కడో లేదు. ద బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కంట్రీ అది ఆడవాళ్ళు, మహిళలు. వాళ్ళ నుంచే మన అభివృద్ధి సాగుతుంది. మనం చూడాల్సిన రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి. అండ్ ప్రపంచ అది మహిళలే. పాలకొల్లు మండలం ఆగరు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గ్రామదర్శిని గ్రామ వికాసాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పితని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొని నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇటీవల అధికంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల బాధితులకు నష్టపరిహారం అందజేశారు. అనంతరం పాలకొల్లులో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పితని సత్యనారాయణ, ఎంపీ మాగంటి బాబు, నరసాపురం, ఉండి, తణుకు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు బండారు మాధవ నాయుడు, శివరామరాజు, ఆర్మి రాధాకృష్ణ, గండి వీరాంజనేయులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వచ్చే సమన్వయ కమిటీకి ఇసుకకు ధరను ముఖ్యమంత్రితో చర్చించి అదుపు చేస్తామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం చంద్రబాబు సమర్థతకు ఉదాహరణని అన్నారు. సీఎంకు సమానమైన నాయకులు ఈ రాష్ట్రంలో మరొకరు లేరని ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగేటువంటి సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం ఎగరలో నిర్వహించడం జరిగింది. ఉదయం గ్రామదర్శిని, సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఈ యొక్క సమన్వయ కమిటీ ఎవరు పెట్టినా మోడీతో జట్టు కట్టినాడు ఎవరైనా అవుట్. రేపు జరగబోయే ఎన్నికలు మోడీ వర్సెస్ చంద్రబాబు. మోడీతో జట్టు కట్టిన వాళ్ళందరూ 9 ఎన్నికల్లో డిపాజిట్ కూడా తక్కువ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేశం ఉంటుంది, ఈ రాష్ట్రం ఉంటుంది. దేశంలో కూడా చంద్రబాబు మోడీ ఏ ఉంటుంది, రేపు ప్రధానమంత్రి కాదు. బట్
ఫైట్ అనేటువంటిది తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు గారు దేశం. తిరుగుబాటు చేసింది ఎవరు? ఆయన అప్రజాస్వామ్యం చేయలేదు చంద్రబాబు గారు. దేశం మొత్తం మీద తిరిగి ఈరోజు కూడగడుతుంది ఎవరు? చంద్రబాబు గారు. కాబట్టి రేపు దేశం మొత్తం కూడా చంద్రబాబు వైపే చూస్తుంది. చంద్రబాబును పెట్టే అభ్యర్థి ప్రధానమంత్రి అవటం ఖాయం. 120 కోట్ల మంది కూడా ఈరోజు చంద్రబాబు లాగా దిక్చూసి అయిపోయాడు. చంద్రబాబే ఈరోజు ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని, దేశాన్ని కాపాడగలడు అనేటువంటి ఒక నమ్మకం ఈరోజు దేశ ప్రజల్లో వచ్చింది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు తిడుతున్నారండి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి? చంద్రబాబునే టార్గెట్ చేశారు. బీజేపీతో జతకట్టేటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పవన్ చూడరు. బీజేపీతో జతకట్టినటువంటి వాళ్ళకి డిపాజిట్లు లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు వీళ్ళు ఎవరితో జతకడతారా? మోడీతో లోపాయ్ గారి ఒప్పందం చేసుకున్నా, లాలూసీ చేసుకున్నా, జతకట్టుకున్నా, రేపు కనపడేది చంద్రబాబు వర్సెస్ మోడీ. 2019 ఎన్నికల్లో మాత్రం కేంద్రాన్ని, మోడీని, బీజేపీని ఇంటికి పంపిస్తారు ప్రజలు. సీఎం గారు ఇసుక విధానం పేదలకు అందాలని చేశారు. వాస్తవంగా ఏమవుతుంది? సీఎం గారు అనుకున్నదేమో ఫ్రీ శాండ్ అయితే పేదవాళ్ళకి బెనిఫిట్ వస్తుందని చేశారు. ఎక్కడో ఒకరో ఇద్దరో దాన్ని కంట్రోల్ చేసి రేట్ ఎక్కువ ఉండటం వల్ల ప్రభుత్వాన్ని చెడిపారు. సీఎం గారు నోటీసులో కూడా పెట్టి ప్రైస్ తగ్గేటట్టు చేస్తాం. సీఎం గారితో మాట్లాడతాము. సీఎం గారి నుంచి కలెక్టర్ కూడా డైరెక్షన్ ఇప్పిస్తాం. నేను కూడా కలెక్టర్తో మాట్లాడతాం. ప్రైస్ తగ్గించి ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ మీటింగ్ నాటి మీకు ఇంపాక్ట్ వచ్చినట్టు చేస్తాం. గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కొనియాడారు. పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామంలో శనివారం అంగన్వాడీ, గ్రామ సమైక్య భవనం, ఎస్టీ కమిటార్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని మౌలిక సదుపాయాలు కల్పించుకునేందుకు ప్రభుత్వం నిండుగా నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు గాదిరాజు శ్రీనివాసరాజు, గాదిరాజు అన్నపూర్ణ, గోపాలకృష్ణరాజు, రామచందర్ రాజు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ రాష్ట్రానికి అవసరం చేశాం. అట్లాగే ఇంకా నిధులన్నీ కూడా కేటాయించుకోవడం జరిగింది. మన శ్రీనివాసరాజు అన్నపూర్ణ గారు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆశీస్సులతో, దాతల సహకారంతో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఇంకా అభివృద్ధిని సంపూర్ణంగా చేయడానికి నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో రోడ్లు చాలా వరకు వేసాం. ఇంకా మిగిలిన రోడ్లకి సుమారు 1,55,00,000 మంజూరు చేసాం. అందులో ఎస్సీ సప్లాన్ 25 లక్షలు, మిగిలిన రోడ్లు 1,30,00,000. అన్ని రోడ్లు కూడా గ్రామంలో 1 మీటర్ కూడా మిగలకుండా 100%. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్న 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ పెద్దిరాజు మాట్లాడుతూ మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను ఊబలాంగ రోడ్లో ఎస్ఐ విద్యాసాగర్ అరెస్టు చేసి వారి నుండి 9 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిని కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని సిఐ చెప్పారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రావులపాలెం ఎస్ఐ విద్యాసాగర్ గారికి, వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఓబలంగ సాయిబాబు గుడి వద్ద వేళ్ళలో వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా ఇతర వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరిని పట్టుకుంటే అది దొంగబడిగా నిర్ధారణ కాబట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మొత్తం
తొమ్మిది బళ్ళు నేరాలు చేశామని, అవి ఎక్కడెక్కడ తీసామని చెప్పగా ఆ తొమ్మిది బళ్ళు కూడా వీళ్ళు వాళ్ళని వెంటబెట్టుకెళ్ళి రికవరీ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత కొత్తపేట కోర్టులో ఈరోజు హాజరుపడ కోనసీమ తిరుపతిగా విరాజిస్తున్న ఆత్రేయపురం మండలం వడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రాష్ట్రం నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి ఆలయంలో భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం కావడంతో మహిళలు దీపారాధనలు పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కట్టు నరసింహారావు, ఆలయో మృతులు సత్యనారాయణ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం మురుములలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారికి ఒక భక్తుడు 7 లక్షల విలువైన బంగారు త్రిశూలాన్ని అమ్మవారి హారాన్ని సమర్పించారు. కాట్రానుగోడ మండలానికి చెందిన వ్యాపారవేత్త భూపేంద్ర శివకుమార్ వర్మ దంపతులు ఈ ఆభరణాలను ఆలయ ఇవో బొక్క వీర వెంకటేశ్వరరావుకు అందజేశారు. వీటిని ఆలయ ప్రధాన అర్చకుడు పేరెడ్డి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో సంప్రోక్షణ జరిపి స్వామి అమ్మవారికి అలంకరించారు. దాతలకు కరణ్యాధికారి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పీకరవరం నియోజకవర్గ పరిధిలోని ఐనవిల్లి మండలం ఎస్మూలపాలెంలో సత్యసాయిబాబా జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుమారు 3 నెలల నుండి ఇక్కడ నిర్వహిస్తున్న యోగా కేంద్రంలో ఈ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు యోగా గురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాబావారి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. 130 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కలిగించారు. అనంతరం 9 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేసి వారికి పండ్లు, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా యోగ గురువు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొరిపల్లి సాంబశివరావు, ఎండమూరి బ్రహ్మానందం, చింతలపూడి వీరబాబు, ఎండమూరి మురళీకృష్ణ, కొరిపల్లి రమాదేవి, నరసింహమూర్తి, మఠపతి రామారావు, కొరిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంతానాన్ని అందించే విధానంలో స్వామివారు విశిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. సత్యసాయిబాబా గారి పుట్టిన సందర్భంగా గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ గనక ఏ విధంగా ఉండాలి ఆలోచన విధానం, ప్లస్ పుట్టబోయే బిడ్డకి ఏ విధంగా శక్తినివ్వాలి అనే విషయాల్ని వాళ్ళు తెలుసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డకి ఒక ఉన్నతమైన ఉత్తమైన స్థితిలో వాళ్ళు జన్మించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా భయపడితే పుట్టబోయే బిడ్డలు శక్తివంతంగా, తెలివిగల బిడ్డలు, ప్లస్ ఆరోగ్యవంతులైన బిడ్డలు పుట్టినట్లయితే దాని ద్వారా సమాజం చాలా శక్తివంతంగా మారుతుంది. దానివల్ల దేశం కూడా డెవలప్ అవుతుంది. ఈనాటి బంగారు మాట, జీవితం విలువ ఎన్నేళ్ళు బతికామన్నది కాదు, ఎలా ఉపయోగించుకున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. ఎమర్సన్ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.